విశాఖపట్నం జిల్లా సబోహర మండలం టెక్కలిపాలెం పంచాయతీ సర్పంచ్ కుమారుడు వెంకటరమణ తన సంపాదనలో 10% గ్రామాభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలకు తన సొంత నిధులతో అభివృద్ధి కృషి చేస్తున్నారని కోవిడ్ కారణంగా మృతి చెందిన కుటుంబాలకు తన సొంత నిధులతో 5,000 నగదు రైస్ బ్యాగ్ ఆయిల్ ఇచ్చారని గ్రామ నాయకులు పైల వెంకటరమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో గొంపనాయన అప్ప మాట్లాడుతూ తన సొంత నిధులతోనే నా గ్రామాన్ని అభివృద్ధి పరుస్తామని తెలిపారు. టెక్కలపాలెం నాయనంపాలెం టీ జంగారపాలెం యొక్క ప్రజలు ఆశీస్సులతో ఈరోజు సత్యమ్మను గెలిపించారు. గెలిపించిన దగ్గర నుంచి కూడా ప్రజా సంక్షేమం గురించి, ప్రజా శ్రేయస్ గురించి ఈరోజు సొంత నిధులతో మన గ్రామాల్లో వెంకటరమణ పెట్టుబడి చేసి సొంత నిధులతో ప్రజలకి న్యాయం చేస్తున్నారు. ఏ పనులు చేశారు ఈరోజు? ఈ భాగంగా మన ప్రపంచం మొత్తం మీద కోవిడ్తో చాలా మంది చనిపోయారు. మా గ్రామంలో నాయనంపాలెంలో 5 కుటుంబాల్లో చనిపోయారు. అలాగండి, ఇప్పుడు మా కలిగి మా ఏదైతే గ్రామాల యొక్క అభివృద్ధి చేస్తున్నాం, ఆ అభివృద్ధి పనులు కూడా చేసి చూపిస్తామని మీ